తెలుగు పులితెర రంగంలో జోగి బ్రదర్స్ ఎంత ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసిందే. తమదైన కామెడీతో జోగి బ్రదర్స్ తెలుగు ఆడియన్స్కి బాగా దగ్గరయ్యారు. వాళ్లలో జోగినాడు ఇంకాస్త ముందుకెళ్లి సినీ రంగంలో కూడా పేరు తెచ్చుకున్నాడు. మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది చిత్రంతో టాలీవుడ్కి పరిచయమైన జోగినాడు తన కెరీర్లో 100కు పైగా చిత్రాల్లో నటించాడు. స్వామిరార చిత్రంలో ప్రాధాన్యమున్న పాత్ర దొరకడంతో అప్పటి నుంచి కాస్త గుర్తింపు లభించే పాత్రలు పోషిస్తున్నాడు. దర్శకుడు కావాలని హైదరాబాద్ వచ్చిన జోగినాయుడు మొదట్లో స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ వద్ద అసిస్టెంట్గా చేరాడు. ఆ సమయంలో ఈవీవీ మెగాస్టార్ చిరంజీవితో అల్లుడా మజాకా తీస్తున్నారు. అయితే అసిస్టెంట్ డైరెక్టర్లు ఎక్కువయ్యారన్న కారణంతో జోగినాయుడిని తొలగించారు. ఆ తర్వాత పూరి జగన్నాథ్, కృష్ణవంశీ వంటి దర్శకుల వద్ద సహాయకుడిగా పనిచేశాడు. ఆ సమయంలోనే యాంకర్ ఝాన్సీతో పరిచయం కావటం, ఆపై ప్రేమించి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. వాళ్ల ప్రేమ పెళ్లికి గుర్తుగా ఓ పాప కూడా జన్మించింది. అయితే కొన్నాళ్లకి జోగినాయుడు ఝాన్సీ మధ్య విభేదాలు మొదలయ్యాయి. దాంతో ఝాన్సీ భర్త నుంచి దూరంగా వెళ్ళిపోయింది. అయితే ఈ భార్య తిరిగి వస్తుందన్న నమ్మకంతో జోగినాయుడు 7 ఏళ్ల పాటు ఎదురు చూశాడట. కానీ ఝాన్సీ విడాకుల కోసం దరఖాస్తు చేయడంతో షాక్ తిన్నాడట. ఆ తర్వాత కోర్టు విచారణ అనంతరం ఇద్దరికి విడాకులు మంజూరు చేసింది. పాప ఝాన్సీ వద్దే ఉండిపోయింది. ఇప్పుడు అమ్మాయికి 14 ఏళ్లు. అయితే ఈ జోగినాయుడు ఇన్నాళ్లకి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. తన స్వస్థలమైన విశాఖపట్నం జిల్లా నాతవరం మండలం చేర్లోపారం గ్రామానికి చెందిన సౌజన్యతో జోగినాయుడు వివాహం గురువారం జరిగింది. ఈ వివాహ వేడుకకి అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం వేదికగా నిలిచింది. వధూవరులిద్దరూ ఒకే ఊరు వాళ్ళు కావటంతో చేర్లోపాలెం గ్రామస్తులంతా అన్నవరం తరలి రావడంతో ఆలయం వద్ద కోలాహలం ఏర్పడింది. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.